హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక క్రొత్త లెసన్ నేర్చుకుందాం ఈ లెసన్ యొక్క పేరు ఏంటంటే స్వతంత్రతకి ఓర్ అంటే స్వతంత్రత వైపు అంటే స్వతంత్రత అంటే ఏంటి మరి స్వతంత్రత అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ సో మరి ఫ్రీడమ్ అంటే ఏంటి మరి ఫ్రీడమ్ మీన్స్ ఇండిపెండెన్స్ అరే మళ్ళీ కూడా ఇండిపెండెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది దానికి నేను చెప్పే సింపుల్ అర్థం ఏంటంటే ఇఫ్ యూ మైట్ హ్యావ్ సీన్ బర్డ్ ఇన్ ద కేస్ ఇజంట్ ఇట్ ఒక బర్డ్ని కేజ్లో మీరు ఎప్పుడైనా చూసారా కేజ్లో బర్డ్ని చూసారా ఎప్పుడైనా లైక్ దిస్ ఇఫ్ ఎ బర్డ్ ఈజ్ ఇన్ ద కేస్ సో ఇక్కడ చూసారు కదా ఈ బర్త్డే ఎక్కడుంది కేజ్ లోపల ఉంది కేజ్ లోపల ఉంది అంటే దీనికి స్వతంత్రత లేనట్టు స్వతంత్రత లేనట్టు అంటే ఇక దాని ఇష్టానుసారంగా దానికి ఇష్టం వచ్చినట్టుగా అది ఎక్కడికి వెళ్ళలేదు సో అది అందులోనే ఉండాలి కేజ్లోనే ఉండాలి సో దానికి ఏం లేదు స్వతంత్రత నహి హ్యా స్వతంత్రత లేదు ఫ్రీడమ్ దెర్ ఈస్ నో ఫ్రీడమ్ ఫర్ దట్ బర్డ్ మరి ఒకవేళ ఆ కేజ్ని కనుక ఓపెన్ చేస్తే అది చక్కగా దాంట్లోంచి ఎగిరిపోతుంది సో ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో బర్డ్ ఏంటి కేజ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఫ్రీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఏమైపోయింది దాని ఆ బర్డ్కి ఇష్టం వచ్చినట్టుగా తను ఎటు కావాలంటే అటు ఎగిరి వెళ్ళిపోవచ్చు ఏం కావాలంటే అది తినొచ్చు ఎలా పడితే అలా తిరగవచ్చు దాని ఫ్రెండ్స్కి కలవచ్చు బట్ పంజరంలో ఉన్నప్పుడు కేజ్లో ఉన్నప్పుడు అది సాధ్యపడింది కాదు కదా సో ఇక్కడ ఏమొచ్చింది బర్డ్కి ఫ్రీడమ్ వచ్చింది కదా మరి ఎర్లియర్ పిక్చర్లో ఇంతకుముందు ఉన్న పిక్చర్లో సో ఇక్కడ ఈ రెండు పిక్చర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్దేమో కేజ్లో ఉన్నది ఇట్ ఈస్ కాల్డ్ పరతంత్ర మీన్స్ క్యాప్టివ్ అనమాట ఓకే సో అంటే వేరే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది ఇక్కడ చూస్తే ఇది కేజ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది సో స్వతంత్ర అయిపోయింది ఫ్రీ అయిపోయింది అనమాట సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్వతంత్రత సో అలాగ బయటికి వెళ్ళటాన్ని ఏమంటారంటే స్వతంత్రత అంటారు అనమాట మరి దీని గురించి మనం ఎక్కడైనా నేర్చుకుంటున్నామంటే మనం కూడా మన దేశం కూడా మన వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా కదా ఇండియా కూడా కొన్ని సంవత్సరాల కంటే ముందు వేరే వారి యొక్క ఆధీనంలో ఉండేదనమాట వారిని ఏమంటారంటే బ్రిటిషర్స్ అంటారనమాట వాళ్ళు ఎవరు బ్రిటిషర్స్ వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళ ఆధీనంలో ఉండేది మనం ఎలాగైతే కేజ్ ఎలా ఉందో కేజులో బర్డ్ ఎలా ఉందో మనం కూడా ఇంతకుముందు ఎవరి ఆధీనంలో ఉండేవాళ్ళం ఒక వారి పేరేంటి బ్రిటిషర్స్ అనమాట సో బ్రిటిషర్స్ మనని పెట్టేస్తారు అనమాట వాళ్ళ ఆధీనంలో ఉన్నాం అనమాట సో మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం బ్రిటీషర్స్ ఆధీనంలో ఉన్నాం ఈ బర్డ్ ఎలా అయితే ఉందో ఈ కేజ్ ఏంటి బ్రిటిషర్స్ అనమాట ఇక్కడ ఇండియా సో ఇండియా అలాగా ఉన్నప్పుడు మరి ఇండియాలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే స్వతంత్రత కోసం చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది దానిలో మనకు స్వతంత్రం తెప్పించడానికి అప్పుడు ఎప్పుడు బ్రిటిషర్స్ ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఫ్రీగా ఏ పని చేయడానికి లేకుండిందనమాట అంతా కూడా మనం బ్రిటిషర్స్ ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితిలో ఉండింది అనమాట సో మన దేశంని వాళ్ళు ఏం చేశారు ఒక బర్డ్ని ఎలాగైతే పట్టుకొని కేజ్లో బంధిస్తారో అలాగే మనల్ని కూడా వాళ్ళు అలాగ మన మనల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారనమాట సో అప్పుడు ఈ స్వతంత్రాన్ని మనం పొందుకున్నాం అప్పుడు ఇప్పుడు మనం ఫ్రీ కదా మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకుంటున్నాం సంతోషంగా ఉంటున్నాం అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తున్నాం స్కూల్కి వెళ్తున్నాం మూవీస్కి వెళ్తాం సో అలాగే అప్పుడు ఉండేది కాదనమాట ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు ఉండేది కాదు మరి ఇలా స్వతంత్రం అవడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మహాత్మా గాంధీజీ అనమాట మహాత్మా గాంధీజీ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు మరి ఆయన ఏం చేశారు ఆయనతో ఒక చిన్నవాడికి కలిగిన సంభాషణ ఒక చిన్నవాడి యొక్క అనుభవాలు ఇప్పుడు ఇస్ లెసన్ మే హమ్ దేకింగే ఈ లెసన్లో మనం చూద్దాం ఓకే ఇస్ లెసన్గా శీర్షక్యా స్వతంత్రతకి ఓర్ అంటే టైటిల్ ఆఫ్ దిస్ లెసన్ ఈస్ స్వతంత్రతకి ఓర్ స్వతంత్రతకి ఓర్ అంటే టువర్డ్స్ టువోర్డ్స్ ఫ్రీడమ్ టువోర్డ్స్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ వైపు అని అంటే ఫ్రీడమ్ వైప్ అంటే ఫ్రీడమ్ వైపు మన అడుగులు వేస్తున్నాం మనం ఫ్రీడమ్ పొందుకోబోతున్నాం విఆర్ గోయింగ్ టు గెట్ ద ఫ్రీడమ్ అని చెప్పేసి దాని అర్థం స్వతంత్రతకి ఓర్ అటు వైపు ఓర్ అంటే అటువైపు లేదా అలాగ వైపు అంటాం కదా స్వతంత్రత వైపు తెలుగులో ధనికో పతాతకి ఆశ్రమే కొయ్యి బడి యోజన బన్రహిహే ధనికో పతాత ధనికీ తెలిసి తెలుసుంది కి ఏంటంటే ఆశ్రమే ఆశ్రమంలో కొయి బడి యోజన బన్రహిహే ఒక ఆశ్రమంలో ఆ ఆశ్రమం ఏదైతే ఉందో అంటే ఆశ్రమం అంటే కొంతమంది కలిసి ఒక ప్లేస్లో ఉంటారన్నమాట ఎక్కువ మంది అక్కడే ఉంటారు వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు అక్కడ అందరూ ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం జీవిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక గురువు గారు కూడా ఉంటారు సో వాళ్ళు చెప్పిన ఒక సూచనల మేరకు సలహాల మేరకు అక్కడ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారన్నమాట అది ఆశ్రమం కొన్ని ఆశ్రమానికి ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి రీతులు ఉంటాయి పద్ధతులు ఉంటాయి వాటి ప్రకారం నడవాలన్నమాట మన ఇంట్లో ఏముంటుంది మన ఇంట్లో మన పద్ధతులు ఉంటాయి ఓకే మరి ఆశ్రమంలో ఆశ్రమం యొక్క పద్ధతులు ఉంటాయి అక్కడ చాలామంది కలిసి ఉంటారనమాట ఇప్పుడు ఆశ్రమంలో ఏమైతుందంట కోయి బడి యోజన బన్రహీ హే ఏదో పెద్ద పథకమే పథకం అంటే ప్లాన్ అనమాట ప్లాన్ తయారవుతుంది పర్ ఊసే కోయి కోచ్ నవ్వుతాత కానీ అతనికి ఎవ్వరు కూడా ఏమీ చెప్పట్లేదు చెప్పరు నవ్వతాతా చెప్పరు వేసాబ్ సమస్తే హే అందరూ అనుకుంటారు కి ఏమనంటే మే నోసాలుకాహం నేను తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వాడిని ఇస్లే మే బుద్ధుహూ అందుకని నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటారు పర్ మే బుద్ధునహిహం కానీ నేను తెలివి తక్కువ వాడిని కాదు దని మన్ హీ మన్ బడబడాయా దని మనసులోనే మన్ హీ మన్ అంటే మనసులోనే బడబడాయ బడబడాయ అంటే మనసులో తనకు తాను చెప్పుకోవడం అనమాట మన్ హిమన్ బడబడాయ ధని ఔర్ ఉస్కే పిత ధని మరియు అతని యొక్క తల్లిదండ్రులు బడి ఖాస్ జగమే రహతే చాలా స్పెషల్ అంటే ఫేమస్ ఖాస్ అంటే ఫేమస్ అనమాట ప్రత్యేకమైన ఫేమస్ జగమే రహతే హే అహ్మదాబాద్కే పాస్ అహ్మదాబాద్కి దగ్గరలో మహాత్మా గాంధీకి సాబర్మతి ఆశ్రమే ఎక్కడుంటారంట వీళ్ళు ఇందాక చెప్పి ఉన్నాం కదా ఆశ్రమం అని ఆశ్రమంలో వీళ్ళు ఉంటారంట జా పూరే భారత్సే లో రహనే అత్తతే హాయ్ అక్కడికి ఎవరు వస్తారంట పూర్తిగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చేవారంట ఓకేనా ఆశ్రమంలో ఉండటానికి వచ్చేవారంట గాంధీజీకి తరహా వే సబ్ భారత్కి స్వతంత్రతకి లడ్ లడర గాంధీజీ గారి మాదిరిగానే వారంతా కూడా భారతదేశం యొక్క స్వతంత్రత కోసం వాళ్ళు ఏం చేసేవంట లడ్ అయితే అంటే ఫైటింగ్ చేసేవారు ఫైటింగ్ చేయటం అంటే కొట్టుకోవడానికి కాదు ఆ బ్రిటిషర్స్ ఎవరి మీద ఫైట్ చేయాలి స్వతంత్రత కోసం ఎవరైతే ఎవరి ఆధీనంలో మనం ఉన్నామో వారి నుంచి మనకి స్వతంత్రత కావాలి హమ్ కిస్కే ఆధీన్మే హే హమ్ బ్రిటిషర్స్కే ఆధీన్మేహే తో అవి క్యాకరణ హే మనం ఎవరి ఆధీనంలో ఉన్నాము బ్రిటిషర్స్ యొక్క ఆధీనంలో ఉన్నాం మరి అప్పుడు మనం ఏం చేయాలి వారి ఆధీనంలో నుంచి మనం బయటపడాలి బయటపడాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి వారితో మనం ఒక పథకం ప్రకారం వారికి ఒప్పించి లేదా వారిని ఒప్పించి ఏం చేయాలి మనం 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 ఫ్రీ అవ్వాలి స్వతంత్రంలో అవ్వాలన్నమాట అది దట్ ఈస్ కాల్డ్ లడ్నా అనమాట ఒక ప్రత్యేకమైన రీతిలో మనం దాన్ని స్వతంత్రాన్ని పొందుకోటాన్ని ఇక్కడ లడ్నా అని చెప్పేసి ఫైటింగ్ అని చెప్పేసి అంటారు అనమాట సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీడమ్ ఫైట్ ఓకే స్వతంత్రతకి లడాయి అనమాట ఫ్రీడమ్ ఫైట్ రైతే భారత్కి స్వతంత్రతకి వెళ్ళి లడ్రా అయితే జబ్ వే ఆశ్రమే టెహర్తేతో చరకం పర్ ఖాది కా సూత్ ఖాతే వాళ్ళు ఆశ్రమంలో టెహర్తే అంటే టెహర్నా అంటే ఏంటి టెహర్నా అంటే అక్కడ నిలిచి ఉన్నట్టం నిలిచి ఉంటాం అనమాట అంటే అక్కడ వాళ్ళు స్టే చేయటం ఓకే స్టే అనమాట అక్కడ వాళ్ళు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో టెహర్తేతో వాళ్ళు నిల్చు ఆశ్రమంలో ఉంటే నివాసం ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట చరకుంపర్ చెరక్ అంటే ఏంటి ఇదనమాట ఈ గాంధీగారు ఏదైతే వాడుతున్నారో దాన్ని చెరక్ అంటారు అనమాట ఈ చరకుంపర్ దాని మీద ఏం చేస్తారు ఖాదీకా సూత్ కాత్తే ఖాదీ సో ఖాదీకా సూత్ అంటే ఏంటంటే ఖాదీ అంటే ఖాదీ వస్త్రాలని ఉంటాయన్నమాట క్లోత్స్ క్లాత్స్ ఈ క్లాత్స్ ఏంటి ఖాదీ క్లాత్స్కి స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు వేసుకునే క్లాత్స్ ఆల్మోస్ట్ మెషిన్ మేడ్ అనమాట అంటే మిషన్తో తయారు చేసిన వస్త్రాలు మరి ఖాదీ క్లాత్ క్లాత్స్ ఏంటంటే మేడ్ అనమాట చేతులతో తయారు చేస్తారు మెషిన్స్ తయారు చేయాలి చేతులతో తయారు చేస్తారు సరే వెదర్ ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్ ఆర్ ఏమిటి మేడ్ ఆర్ మెషిన్ మేడ్ చేతులతో తయారు చేసినప్పటికీ యా లేదంటే మిషన్తో తయారు చేసినప్పటికీ వాటికి ఏం కావాలి దారం కావాలి కదా ఏం కావాలి యార్న్ అంటే ఏంటి దారం అనమాట దారం కావాలి కదా దారం కావాలి కాబట్టి ఆ దారాన్ని తయారు చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ చెరక్క ఏముంట ఏదైతే ఉంటుందో దాన్ని త్రిప్తూ ఉంటారు అనమాట తిప్పినప్పుడు అది ఏమవుతుంది దారము తయారవుతుంది అన్నమాట ఓకే సో భజన్ గాతే చేసే చేసేవాళ్ళంటే వీళ్ళు ఆశ్రమమే తయారుతే సమయ చెరకంపర్ కాదీకా సూత్ కాత్తే కాత్నా మీన్స్ వడకటం అనమాట అంటే వీళ్ళు ఈ చెరకాని ఏం చేస్తారు తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉంటే అది దారం తయారవుతుంటుంది దీన్ని ఏమంటారు కాత్నా అంటారు అనమాట భజన్ గాతే భజన గీతాలు పాడతారనమాట దేవుడికి భజన గీతాలు పాడుతూ ఉంటారు ఆరు గాంధీజీకి బాతే సుంతే మరియు గాంధీజీ గారి యొక్క మాటలు వింట ఉంటారు అనమాట గాంధీజీకి బా సుంతే సబర్మతి మే సబర్మతిలో అంటే సబర్మతి అంటే ఒక ప్లేస్ అనమాట ఆ సబర్మతి అనే ప్లేస్లో సబ్కోమ్ కర్ణ హోతా అందరికీ కూడా ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది అనమాట కోయినా కోయ్ అంటే ఏదో ఒక పని కామ్ కర్ణ హోతా అందరికీ ఏ అందరూ అందరికీ ఇన్ సెన్స్ అందరూ ఏదో ఒక పని చేయాల్సి ఉంటుందంటే ఖాళీగా ఎవరు వండుకూడదు అనమాట సబర్మతిలో సబరమతి ఆశ్రమంలో కానా పకాన అన్నం వండటం ఖానా అంటే ఆహారం వండటం బర్తన్ దోన అంటే డిషెస్ని వాష్ చేయటం అంటే ప్లేట్స్ని వాటిని పాత్రలు కడగటం కపడే దోన బట్టలు ఉతకటం కుయేసే పానీ లానా అంటే బావి నుండి నీళ్ళు తోడటం గాయ్ ఆర్ బక్రీ ఇంకా దూద్ దుహానా ఆవులు మరియు బక్రియం బక్రియం ఏంటి అంటే మేకలు ఉంటాయి కదా మేకలు గొర్రెలు ఉంటాయి కదా సో అంటే అంటేంటి ఇక్కడ గోట్ అనమాట గోట్ సో బక్రీ అంటే గోట్స్ అనమాట గాయ్ గాయ ఏంటి కౌ అనమాట వీటికి మరియు వీటి నుంచి బక్రియో నుంచి అంటే గోట్స్ నుంచి దూద్ దుహాన అంటే పాలు పెతకడం దుహాన అంటే పితకడం అంట నికాలనా దూద్ నికాలనా ఓకే ఆ సబ్జీ ఉగానా సబ్జీ ఉగానా అంటే కూరగాయలు పండించటం దాని యొక్క కామ్ కామ్తా బిన్నికి దేక్బాల్ కరణ మరి దని యొక్క పని ఏంటంటే బిన్నీకి దేక్బాల్కరణ బిన్నీ యొక్క ఆలన పాలన చూడటం ఆలనా పాలన అంటే అంటేంటి పోషించటం అన్నమాట దాన్ని దానికి ఆహారం పెట్టడం వాటర్ పెట్టడం ఇవన్నీ చేసే పని ఎవరిది ధని ఇది అనమాట మరి ఇంతకి బిన్ని ఎవరో చూద్దాం బిన్ని బిన్నీ ఆశ్రమంకి ఏ బక్రీ హె బక్రీతి బిన్నీ ఎవరో కాదు ఆశ్రమంలోని ఒక మేక పిల్ల అనమాట మేక ధనికో అప్న కామ్ పసంత ధనికి తన యొక్క ఎంటి ఆ యొక్క పని ఇష్టంగా అనమాట ఈ ధని ఎన్ని 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 సంవత్సరాల పిల్లాడో నవ్వుసార్లుగా బచాతా క్యూకి ఎందుకంటే బిన్ని ఉస్కి సబ్సే అచ్చి దోస్తి ఎందుకంటే ఈ పని అతనికి ఎందుకు ఇష్టమైంది క్యూకి బిన్ని ఉస్కి సబ్సే అచ్చి దోస్తీ బిన్ని తనకు అందరికన్నా మంచి దోస్త్ అనమాట ఫ్రెండ్ అనమాట ఓకే ధనీ ధనికో ఉస్తే బాతింగ్ కరణ అచ్చాతా హక్త ధని ధనికి దాంతో మాట్లాడటం మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే బక్రీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట చిన్నపిల్లలు కదా మరి అన్నిటితో మాట్లాడుతూ ఉంటారు ఉస్ ఆ ఆరోజు ఉదయం దని బిన్నికో హరి గాస్ కిలాకర్ దని బిన్నీకి పచ్చని ఏమంటారు గాస్ అంటే మీన్స్ గాస్ మీన్స్ గ్రాస్ గడ్డి గడ్డి తినిపించి ఉస్కే మే పానీ డాల్తే హుయే దాని యొక్క పాత్రలో పానీ డాల్తే హూయే పానీ డాలితే హుయే బోలా అన్నాడు కోయి బాత్ జరువు హాయ్ బిన్ని ఏదో విషయం అయితే తప్పకుండా ఉండింది బిన్ని బాత్ బాత్ అంటే ఇక్కడ విషయం అనమాట సంథింగ్ అనమాట సంథింగ్ కోయ్ బాత్ అంటే సంథింగ్ జరూర్ హ్యామ్ మస్ట్ బీ దేర్ ఉండింది జరూర్ అంటే తప్పకుండా తప్పకుండా ఉండింది సంథింగ్ అనమాట కోయ్ బాత్ మీన్స్ సంథింగ్ జరూర్ హ్యామ్ మీన్స్ మస్ట్ బీ దేర్ వెస్సాబ్ వాళ్ళందరూ కూడా గాంధీజీకే కమరేమే బయటకర్ బాతింగ్ కతాయి వాళ్ళందరూ కూడా గాంధీ గారి కమరేమే మంత్రం గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కోయి యోజన బనాయి జారహి హై ఏదో ప్లాన్ ఏదో పథకము బనాయి జారహి హై ఏదో తయారు చేస్తున్నారు జరుగుతూ ఏదో యోజన ఏదో పథకం మాత్రం తయారు చేస్తున్నారు పథకం మీన్స్ యోజన మీన్స్ ప్లాన్ అనమాట ప్లాన్ అంటే ఏంటి ఒక సిస్టమేటిక్గా ఏదైనా పని చేయటానికి ఒక ప్రణాళిక అనమాట ప్రణాళిక చేయటం అంటే ప్రణాళిక ఇన్ ద సెన్స్ ప్లాన్ అంటే ఏం చెప్పచ్చు ఈ సమయానికి ఇప్పుడు మీరు 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 మీకు ఒక ప్లాన్ ఉంటుంది మీకు ఒక ప్రణాళిక ఉంటుంది యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఎట్ ఎర్లీ మార్నింగ్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి మీరు ఆపుకో ఉట్నా ओके सिक्स थर्टी तक वाश्रूम वगैरह जाके खतम करना है अला मल्हे सवेन ओ क्लाक ओके okay, ब्रेकफास्ट करना है नाइन ओ क्ला स्कूल को जाना है लाइक दैट फॉर एग्जांपल फर हाँ उवे थर्टी या वन को लंच खाना है इलाड्यूल उदी దీన్ని అనమాట ఒక ప్లాన్ లేదా ఒక షెడ్యూల్ ఉంటుంది ఇక్కడ కూడా ఏదో షెడ్యూల్ తయారు చేస్తున్నారు ఏదో ప్లాన్ తయారు చేస్తున్నారు ఏదో పథకం తయారు చేస్తున్నారు ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు మే సబ్ సమస్తాను నేనంత నేనంతా అర్థం చేసుకు వేసుకోగలను మే సబ్ సమస్తాను నేను ఆశ అంతా అర్థమవుతుంది లేదా అంతా అర్థం చేసుకోగలను బిన్నినే గాస్ చబాత పోయే సిరిహిలా బిన్ని బిన్ని కూడా ఏం చేసింది ఘాస్ చపాత గడ్డి పచ్చగడ్డి ఏంటి చపాత నవ్వుతూ సిరిహిల తలకాయ ఊపింది జేసేకి ఎలాగంటే ఒక ధనికి బాత్ సమజర హిహో ఆ ధని యొక్క మాటలకి దాన్ని అది అర్థం చేసుకున్నట్టుగా వింటున్నట్టుగా ఏం చేసిందంట గడ్డి తింటూ తల ఊపిందంట ఇది ఏది బిన్ని ఆ గోట్ అనమాట దానికి బూక్లకి దానికి ఆకలేసింది కూర్తి ఫుత్తి బిన్నికో లేఖర్ ఒక రసోయి గారికి తరఫ్ చలా కూర్తి ఫుర్తి అంటే కుదుర్తి సారీ కుతు ఫాద్ కుదుతీ ఫాద్ అంటే గెంతుతూ ఎగురుతూ ఏం చేశాడు ఆడుతూ పాడుతూ అన్నట్టుగా లేకపోతే గెంతుతూ ఎగురుతూ గెంతుతూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు కదా అలాగనమాట ప్రతి బిన్నికు లేకర్ ఒక రసోయికి తరఫు చలా అతను బిన్నిని తీసుకొని రసోయి గారు అంటే కిచెన్ అనమాట కిచెన్ వైపు రసోయికి గారికి తరఫు అంటే కిచెన్ వైపు నడిచాడు ఉస్కి మా తన తల్లి చుల్హా పూంక్రహితి చుల్హా అంటే చుల్హా అంటే ఏంటిది పొయ్యి అనమాట పొయ్యి అంటారు కదా పొయ్యిని ఏం చేస్తుంది పూంక్రహితి పూంక్రహితి అంటే గాలి ఊతూ ఉంది అనమాట ఊదురుగొట్టం అంటారు కదా ఊదురుగొట్టంతో గాలి ఊతూ ఉంది ఎందుకు ఊదుతూ ఉంటారంటే ఓల్డెన్ డేస్లో మనలా ఇప్పుడులా గ్యాస్ ఉండేది కాదు ఇండక్షన్ స్టవ్స్ ఉండేవి కాదు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కట్టె పుల్లల్ని ఏరి ఆ కట్టె పుల్లలకి కట్టె పుల్లలతో అన్నం కూర వండేవారు మరి కట్టె పుల్లలు మండాలి అంటే వాటిని మనం అప్పుడప్పుడు ఊతాల్సి ఉంటుంది అనమాట అలా ఊదినప్పుడు అవి మండుతాయి అన్నమాట సో ఆ పని చేస్తూ కమరే ఆరు కమరేకే కమరేమే మరియు గదిలో ధువ బర్ రహత ఆ యొక్క కమెరేలో స్మోక్ ధువా అంటే స్మోక్ బర్రహత నిండుతూ ఉండింది అమ్మ క్యా గాంధీజీ కహీ జారహే హే కహీ జారహే హే వస్తే పూచ అమ్మ ఏంటి గాంధీగారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని చెప్పేసి అడిగాడు కాస్తే హుయే అంటే దగ్గుతూ మా బోలి ఎందుకు ఎందుకు దగ్గుతున్నారు ఎందుకంటే ఇక్కడ పొగకి తనకి దగ్గస్తూ ఉంది అన్నట్టు స్మోక్కి వెసాబ్ యాత్ర పర్ జార వాళ్ళందరూ యాత్ర కోసం వెళ్తూ ఉన్నారు యాత్ర అంటే ఏంటి ఒక ట్రిప్ అనమాట ఒక ప్రయాణం అనమాట ఒక ప్రయాణం ఓకే యాత్ర ప్రయాణమా కహా జార ఎక్కడికి వెళ్తున్నారు యాత్ర ఎక్కడికి వెళ్తున్నారు ధనీనే సవాల్ కియా దని ప్రశ్నించాడు సవాల్ కన్నా మతల ప్రశ్న పూచిన కే పాస్ కహి ఎక్కడికో సముద్రం దగ్గరికి అని చెప్పారు అబ్ సవాల్ పూచినా బంద్ కరో అవర్ జావో యే ధని ధని ఇప్పుడు నువ్వు ప్రశ్నలు అడగటం మానేసి అవర్ జావో యాసే ధని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ధని అని చెప్పేసి అమ్మ జర గుసే పోలి అమ్మ కొంచెం కోపంతో అన్నారు పేల ముజెక్ కానా పకానేదో ముందు నాకు నన్ను అన్నం వండనివు దని సబ్జీకి క్యార్యంకి తరఫు గయా దని వెజిటబుల్స్ యొక్క మడులు ఏవైతే ఉంటాయో వాటి వైపు బయలుదేరాడు ఏంటి వెజిటబుల్స్ కోసం అనేసి ఇట్లా స్క్వేర్స్గా రెక్టాంగిల్గా ఫామ్ చేసేసి దాంట్లో ఇక్కడేమో ఒక రకమైన వెజిటేబుల్ ఓకే ఇక్కడ మరో రకమైన వెజిటేబుల్స్ ఇలాగా మడుల్లో ఫామ్ చేసే చేస్తే వాటిని ఏమంటారంటే క్యారి అంటారనమాట క్యారీ అంటారనమాట ఇంగ్లీష్లో ఏం చెప్పచ్చు సో ఇంగ్లీష్లో ఏమంటారు ది స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఫీల్డ్స్ విత్ రిడ్జెస్ అంటే ఏంటి గన్నిమలు అనమాట ఈ ఏదైతే మిడిల్లో ఉన్నాయో ఎత్తుగా ఉంటాయి ఎత్తైన ప్రదేశం ఎత్తైన బోర్డర్స్ అనమాట వీటిని గనిమలు అంటారు ఓకే సో గనిమలు లేదా గట్లు అనమాట గట్లు రిడ్జెస్ అంటే ఏంటి గట్లు అనమాట సో దని సబ్జీకి క్యారియంకి తరఫు నికల్గాయ జహా బూడా బిందా ఆలు కోదు రాహత ఎక్కడైతే ఆ పెద్దయిన బింద ఉన్నారు చూసారా బూడా బింద బూడా బింద ఆలు కోదు ఆలు కోసం చూస్తూ ఉన్నాడు కోదిన మీన్స్ టు సర్చ్ అనమాట సర్చ్ చేస్తున్నాడు అక్కడికి ఆ యొక్క వెజిటబుల్ మడుల్లోకి ఇతను దని వెళ్ళాడు బిందా చాచా బాబాయ్ చాచా అంటే ఫాదర్ యొక్క బ్రదర్ అనమాట యంగర్ బ్రదర్ అనమాట చిన్న చిన్న నాన్న అనమాట చిన్నాన అంటారు తెలుగులో మనం చిన్నానంటాం కదా చాచా అంటే చిన్నాన చాచీ అంటే చిన్నమ్మ పిన్ని చాచా అంటే బాబాయ్ ఇంకా ఇంకోటి కూడా అంటారు కాకా అంటారు కాకా అన్న బాబాయే కాకి అంటే పిన్ని సో ఈ పిన్ని బాబాయిలు ఎవరంటే ఫాదర్ యొక్క ఏంటి ఫాదర్ యొక్క బ్రదర్ అనమాట ఇంగర్ బ్రదర్ చిన్నా చిన్న తమ్ముడు ఓకే దని ఊనికే పాస్ బయటకే దని వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాడు ఆ అబ్బి మీరు కూడా యాత్ర పర్ యాత్రలో జార హైక్యా వెళ్తున్నారా ఏంటి బిందానే సిర్ హిలాకర్ బింద తలకాయ ఊపేసి మనాకియా లేదు లేదు వెళ్ళట్లేదని చెప్పాడు ఉస్కే కూర్చు బోల్నేసే పేలే ఆయన ఇంకా మరేదో చెప్పడానికంటే ముందే ధనినే ఉతావ్లే హుక్కర్ పూచా దని తొందరపడి అడిగాడు ఉతావ్లే హుక్కర్ మీన్స్ తొందరపడి అనమాట ఆతృత కోన్ జారా జార ఎవరు వెళ్తున్నారు కహ జారే హా ఎక్కడికి వెళ్తున్నారు క్యా హోర హాయ్ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడిగాడు అనమాట బిందనే కోదిన రోక్దియా బింద ఆ యొక్క ఆలుని వెతకటం ఆపేశాడు అనమాట కోదిన మీన్స్ వెతకటం ఆపేశాడు ఆరు కహా మరియు అన్నాడు తుమహారే నీ యొక్క సబ్ సవాల్కే జవాబు నీ అన్ని ప్రశ్నలకు జవాబు దూంగా ఇస్తాను పర్ కానీ పేలే మొదట ఇస్ బక్రీకో బాంధో ఈ యొక్క గోట్ని ఈ యొక్క మేకని కట్టేసేయి మేరా నా యొక్క సారా పాలక్ మొత్తం పాలకూర చబారహీ హే తినేస్తూ ఉంది నమిలేస్తూ ఉంది చబారహీ హే అంటే నమిలేస్తూ ఉండింది ధని ధని బిన్నికో బిన్నిని కీంచుకర్ లాగే లేగయా తీసుకెళ్ళిపోయాడు ఆర్ పాస్కే నింబుకే పేడ్సే మరియు దగ్గరలో ఉన్న నిమ్మ చెట్టుకి బాందీయా కట్టే ఫిర్ మరియు బిందానే ఉసే యాత్రకే బారేమే బతాయా తర్వాత ఫిర్ అంటే ఆ తర్వాత మళ్ళీ లేకపోతే మళ్ళీ దట్ ఈస్ సందర్భాన్ని బట్టి వాడచ్చు ఫిర్ బిందానే ఉసే యాత్రకే బారేమే బతాయా తర్వాత బిందా యాత్ర గురించి మళ్ళీ చెప్పాడు గాంధీజీ గాంధీ గారు ఉన్కే మరియు ఆయన యొక్క కుచ్ సాతీ కొంతమంది స్నేహితులు గుజరాత్మే గుజరాత్లోకి పైదల్ చల్తే హుయే ఖాళీ నడకను నడుస్తూ దాండి నామ్కి జగాపర్ దాండి అనే పేరున్న ప్రదేశానికి సముద్రకే పాస్ సముద్రం దగ్గరికి పోయి చేరుకుంటారు గవ్ ఆర్ షరంసే విలేజెస్ మరియు టౌన్స్ నుండి గ్రామాలు మరియు పట్టణాల నుండి హోతే హోయే పట్టణాల గుండా వెళ్తూ పూరా మహీనా నెలంతా చెలెంగే నడుస్తారు దాండి పహంచుకర్ దాండి చేరుకుని వే వారు నమక్ బనాయంగే నమక్ తయారు చేస్తారు ఉప్పు తయారు చేస్తారు సాల్ట్ నమక్ ఉప్ప దని చౌంకర్ బై ఉయట చౌంకర్ ఉటుబేట మీన్స్ సర్ప్రైజ్ హోగియా దని చౌంకర్ ఉడ్ బయట సర్ప్రైజ్ హోగయా సర్ప్రైజ్ అయ్యాడు నమక్యోం బనాయింగే ఉప్పు ఎందుకు తయారు చేస్తారు వాతో కిసిబీ దుకాన్సే అదైతే ఏది ఉప్పు అయితే కిసిబీ దుకాన్సే ఏ దుకాణం నుంచైనా ఏ షాప్ నుంచైనా ఖరీదా జాసక్త హాయ్ కొనుక్కోగలం కదా ఎందుకు మరి దాన్ని తయారు చేస్తారు హా అవును ముజమాలూమ్ హై నాకు తెలుసు నాకు తెలుసు बिंदा हस बिंदा नववाड़ पर् महात्मा जी महात्मा, गारू, महात्मा गार महात्मा गांधी गारे गांधीजी अन्ट की एक योजना है महात्मा गारी की प्लाक उ तो इद्ते तुम्हें पता ही है नीक कदा कि एटे वो किसी बात के विरोध में ही यात्रा करते हैं आईना ఏదైనా విషయం ఉంటేనే దానికి గురించిన దానికి సంబంధించి ఆయన ఏం చేస్తాడో యాత్ర చేస్తారు యా లేదంటే జుల్లూస్ ని కాల్తే ప్రదర్శనగా బయటికి ప్రదర్శన చేస్తారు హేనా తెలుసు కదా అవును కదా ఏదైనా విషయం ఉంటేనే ఆయన ఏం చేస్తారు యాత్ర కానీ ప్రదర్శన కానీ చేస్తారు హా అవును బిల్కుల్ సహీ హే సరిగ్గా స సరిగ్గా బిల్కుల్ సహీ చాలా సరి అయింది మే నేను జాన్తాము నాకు తెలుసు నాకు తెలుసు వే వారు బ్రిటీష్ సర్కార్కే కిలాఫ్ బ్రిటిష్ సర్కార్కి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సత్యాగ్రహ సత్యాగ్రహం అంటే ఏంటి ఒక అహిం హింస లేకుండా చాలా అహింసతో శాంతియుతంగా జరిపే ఆ యొక్క సో సో సత్యాగ్రహం అంటే ఏంటి సత్యాగ్రహం అంటే నిరాహార దీక్ష లాంటిది కానీ లేదా ఒక దీక్ష లాంటిది ఈ దీక్ష ఎలా అంటే అహింసాత్మక అహింసాత్మకంగా ఉంటుందన్నమాట హింస లేకుండా ఉంటుందన్నమాట దీంట్లో కొట్టుకోటాలు లేకపోతే హింసకు తావులేదన్నమాట చాలా పీస్ పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని చేసేదనమాట సత్యాగ్రహకే జులూస్ ని హే బ్రిటిష్ సర్కార్కి వ్యతిరేకంగా ఖిలాఫ్ అంటే వ్యతిరేకంగా సత్యాగ్రహ కే జులూష్ సత్యాగ్రహ ప్రదర్శన నిఘాల్తే ప్రదర్శిస్తారు జిస్సే దాని ద్వారాకి ఉనికి ఖిలాఫ్ లడ్ సఖే దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయొచ్చు ఉద్యమించవచ్చు ఓకే లడ్న మొత్తం ఫైట్ ఫైట్ అంటే దాని అర్థం కొట్టుకోవడం అని కాదు ఉద్యమించడం అనమాట ఉద్యమం చేయటం ఉద్యమం చేయటం అంటే ఏంటి ఉద్యమం చేయటం అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఏదైతే ఉన్నాయో అవి మనకు నచ్చినప్పుడు మనం ఇక్కడ సత్యాగ్రహంలో ఏం చేస్తారంటే మౌనంగా కూర్చొని ఒక ప్ల కార్డ్స్ అంటే ఇలాగ ఏదన్నా ప్ల కార్డ్స్ లాంటివి తీసుకొని ఏం చెప్తారు మాకు అది ఇష్టం లేదు ఓకే వీ డోంట్ పే ట్యాక్స్ వీ డోంట్ పే ట్యాక్స్ ఆన్ సాల్ట్ అలాగా ప్లకార్డ్ పెడతారు లేదండి ఇంకేం చేస్తారు సో ఇంకేమంటారు లేదా వి మేక్ సాల్ట్ అవర్సెల్స్ మేము మాకు మాకు మేముగా సాల్ట్ని తయారు చేసుకుంటాం లైక్ దట్ ప్లకార్డ్స్ పెట్టేసి ఏం చేస్తారు వాళ్ళు చూపిస్తా ఉంటారు అనమాట రైట్ ఆర్ భారత్ స్వతంత్ర హోజాయి అయితే ఇలా చేయటం వల్ల సత్యాగ్రహం చేసి ప్రదర్శన చేయటం వల్ల సత్యాగ్రహ ప్రదర్శన చేయటం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే వారి వారికి వ్యతిరేకంగా ఉద్యమించవచ్చు అంటే మేము మీకు వ్యతిరేకంగా ఉన్నాం మీరు చేసేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇదొక ఒక ప్రదర్శన ఉపయోగపడుతుంది మరియు భారతదేశము స్వతంత్రత పొందుకుంటుంది కదా అంటే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ కేజ్ పర్ కానీ నమ్మక్క లేకర్ విరోధ క్యూమ్ కర్నా కర్రహే కానీ మరి ఉప్పుని ఉప్పుని తీసుకుని విరోధ క్యూం చే చేస్తున్నారు విరోధ క్యూమ్ కర్రహే హే ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఉప్పే ఎందుకు తీసుకోవాల్సి అవసరం వచ్చింది అని చెప్పేసి ఈ బాబు అడిగాడు అనమాట నమ్మకం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు కదా వై ఇట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి అడిగాడు ఇకతో ఇదైతే సమజదారి వాలీ బాత్ నయే ఇంకా ఏమన్నాడంటే బాలుడు ఇదైతే అంత తెలివైన విషయం కాదు అని చెప్పేసి ఈ యొక్క పిల్లాడే అంటున్నాడనమాట అంటే ఉప్పుని తీసుకొని దానికోసం అనేసి సత్యాగ్రహం చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ రైట్ డెసిషన్ ఇట్స్ నాట్ ఏ క్లేవర్ డెసిషన్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట బిల్కుల్ సరిగ్గా చెప్పావు ధని ధనీ అని చెప్పేసి బిల్కుల్ ధని సరిగ్గా చెప్పేవదని క్యా తుమ్మే పతా హా ఏంటి నీకు తెలుసా కి ఏంటంటే ఆమె నమక్ పర్ కర్ దేనా పడతాహ్ మనం నమక్ పర్ ఉప్పు మీద కర్ అంటే ట్యాక్స్ 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 దేనా పడతాహే మనం ఉప్పుకి ట్యాక్స్ కట్టాలన్న విషయం నీకు తెలుసా అని చెప్పేసి అడిగారు అనమాట అచ్చా అవునా అచ్చా అంటే ఇక్కడ ఎక్స్ప్లమేషన్ అనమాట ఆశ్చర్యార్థకం అనమాట ఏంటి అచ్చా అని హిందీలో అన్నారంటే ఆహా అలాగా అన్నట్లుగా అనమాట దని హైరాన్ రేగయ దని ఆశ్చర్యచకితుడై అలా ఉండిపోయాడు అనమాట చకిత్ హోనా హైరాన్ రేగాయ మతల చకిత్ రేగా చకిత్ హోగ అంటే ఆశ్చర్యచకితుడయ్యాడు నమక్కి జరూరత్ సభకో హై నమక్ యొక్క అవసరం అందరికీ ఉండింది ఇసుక మతలబ్ హై హై దంటే దాని అర్థంకి హర్ భారత్వాసి అంటే దాని దాని అర్థం ప్రతి భారతీయుడు గరీబ్సే గరీబ్బీ నిరుపేద నిరుపేద కూడా యర్ దేత హై ఈ యొక్క ట్యాక్స్ సుంకం పన్ను ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వా ఇస్తారు బిందా చాచనే ఆగే సంజయ బిందా ఎలా అని చెప్పి బిందా చాచ ఇంకా అతనికి అర్థమయ్యేలా చెప్పాడంటే ప్రతి ఒక్క భారతీయుడు నిరుపేద చాలా పేదవాడు కూడా ఇంకా అందరూ కట్టాలి పన్ను కట్టాలని చెప్పేసి చెప్పాడు అనమాట లేకిన్ కానీ యాతో ఇదైతే సరాసర అన్యాయ పూర్తిగా అన్యాయం దానికి ఆంకొమ్మే గుస్సాత దాని యొక్క కళల్లో కోపం ఉండింది హా అవును యహ అన్యాయ హే ఇది అన్యాయమే ఇది నా నహి నహి అంతేకాదు భారతీయ లోగంకో భారత ప్రజలకి నమక్ బనానేకి మనాహి హై నమక్ అంటే ఉప్పు తయారు చేయడానికి పర్మిషన్ లేదు మనాహి హై మహాత్మాజీనే మహాత్మాగారు బ్రిటిష్ సర్కార్కో బ్రిటిష్ సర్కార్కి బ్రిటిష్ గవర్నమెంట్కి కార్ కో ట్యాక్స్ తీసేయమని చెప్పేసి కహా చెప్పారు పర్ కానీ ఉన్నహోనే వాళ్ళు యా బాత్ ఈ విషయాన్ని టూకురాది రిజెక్ట్ చేశారు తిరస్కరించారు ఇస్యే అందుకని ఉన్హోనే ఆయన నిచ్చేకియా కియా డిసైడ్ చేశారు హాయ్ నిచ్చేకియా హాయ్ డిసైడ్ చేశారు కి ఏంటంటే వే వారు దాండి దాండి చల్కర్ దాండీ వెళ్ళి చల్కర్ జాయింగ్ దాన్ని వెళ్ళిపోతారు ఆర్ మరియు సముద్రకే పానీసే సముద్రం యొక్క నీటితో నమక్ బనాయంగే ఉప్పుని తయారు చేస్తారు ఏక్ మహిళే తక్ ఒక ఒక నెల వరకు పైదల్ చెల్లెంగి నడ కాలినడక కాలినడకతో వెళ్తారు దాని సోచ్కర్ పరేషాన్ హో రాత దని ఆలోచిస్తూ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు గాంధీజీతో గారు అయితే అలసిపోతారు వే వారు దాండి బస్ యా ట్రైన్సే జా సక్తే వారు దాండికి బస్సు లేదా ట్రైన్లో ఎందుకు వెళ్ళకూడదు క్యూకి ఎందుకంటే ఏది ఒకవేళ వే ఇస్ లంబి యాత్ర ఇంత లాంగ్ జర్నీ పెద్దదైన యొక్క యాత్రని పర్ దాండీ తక్ ఇస్ లంబి పర్ దాండి తక్ పెదల్ జాయింగేతో దాండి వరకు కాలినరగతో వెళితే యా కబర్ ఈ విషయము ఈ వార్త ఫెయిల్ అంతటా వ్యాపిస్తుంది ఓకే అక్బారుమ్మే ఫోటో చెప్పేంగి చెప్పేంగి అంటే అక్బారుమ్మ ఫోటో అంటే న్యూస్ పేపర్స్లో ఫోటోలు పడతాయి కదా ఇక్కడ నుంచి సబర్మతి నుంచి దాండి వెళ్ళినప్పుడు బై బై వాక్ వెళ్ళినప్పుడు అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేస్తాయి కవర్ చేసి గాంధీ గారు కాలు నడకన సబర్మతి నుంచి దాండి వరకు చాలా దూరం వెళ్తున్నారు కాలు నడకనే వెళ్తున్నారు బస్సు ట్రైన్లో వెళ్ళట్లేదు అచ్చా ఎందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఉప్పు తయారు చేయడానికి ఉప్పు తయారు చేయడానికి ఎందుకు ఉప్పు తయారు చేయాలి అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉప్పు తయారు చేయడం వెళ్తున్నారు ఆహా ఈ విషయమా ఎందుకు మరి ఇదిలాగా ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం స్వతంత్రం పొందుకోవడం అచ్చా అయితే స్వతంత్రం కోసం మనం కూడా పోరాడదాం అని చెప్పేసి ఇలాంటి వార్త అందరికీ తెలియటం కోసం గాంధీ గారు పైదల్ వెళ్ళి డెసిషన్ లేలియా కాళ్ళ నడకొని వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు రేడియో పర్ రిపోర్ట్ జాయి రేడియో కూడా రేడియోలో రేడియోకి కూడా రిపోర్ట్ వెళ్తుంది అంటే గాంధీ గారు నడిచి వెళ్తున్నారు అని చెప్పేసి రేడియో కూడా రేడియోకి కూడా రిపోర్ట్ వెళ్తుంది రేడియో కూడా కవరేజ్ ఇస్తుంది రేడియో కూడా చెప్తూ ఉంటారు అప్పుడు రేడియోలు ఉండే కదా ఇప్పుడు అంటే టీవీలు ఉన్నాయి అప్పుడు రేడియోలు ఉండేవి ఆ మరియు పూరి దునియా దేశ సారీ దునియా మీన్స్ ప్రపంచం వరల్డ్ మొత్తం పూరి దునియా మొత్తం వరల్డ్ మొత్తం పూరీ దునియాకే లోగ్ ప్రపంచ ప్రజలంతా యహ జానా జాయింగే యహ జాన్ జాయింగే ఈ విషయం ఏం తెలుసుకుంటారంటే కి అంటే హమ్ మనము అప్ స్వతంత్రతకెలియే మన యొక్క స్వాతంత్రం కోసం లడ్ర హే హే చెప్పేసి మన స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలుస్తుంది ఎందుకంటే అంత దూరం బై వాక్ వెళ్తే మరి తెలుస్తుంది కదా ఆర్ బ్రిటిష్ సర్కార్కెలియే మరియు ఇది బ్రిటిష్ గవర్నమెంట్కి యహడి షర్మ్ షర్మ్కి హోగి ఇది ఒక పెద్ద అవమానకరమైన విషయం అవుతుందనమాట గాంధీజీ గాంధీ గారు బడే హీ అకల్ అరే గాంధీ గారు చాలా తెలివైన వారు అయినా అవును కదా దనికి ఆంకే చంకి దని యొక్క కళ్ళు మెరిసిపోయాయి మెరిసిపోయాయనమాట ఎంత వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంతకు ముందేమో ఇదేమంతా ఇట్స్ ఇట్స్ నాట్ ఏ క్లవర్ ఐడియా అని చెప్పేసి ఇంతకుముందు అన్నాడు ఇప్పుడు ఈ బాబు ఏమంటున్నాడు వెరీ గుడ్ ఐడియా గాంధీ గారు చాలా తెలివైన వారు అని చెప్పేసి కితాబ్ దేరహే హిందానే హస్కర్ కహా బిందా నవ్వుతూ అన్నాడు హా అవును వతో హి వతో హై ఆయన అయితే తెలియగలవారే దోపెహర్కో మధ్యాహ్నానికి జబ్ ఆశ్రమమే ఎప్పుడైతే ఆశ్రమంలో తోడి శాంతి ఛాయి కొంచెం శాంతిగా హాయిగా అంటే సైలెంట్గా ఉండిందో శాంతిగా ఉండిందో ధని ధని అప్నె పితాకో డూండెం నిక తన యొక్క నాన్నగారిని వెతకటానికి బయటకు వెళ్ళాడు వాహ్ అతను ఏ పేడికి నీచే ఒక చెట్టు కింద బయటక కూర్చుని అయితే చరక కాత్ర అయితే చరక ఖాతా అయితే మొత్తం చరక ఖాతాకే అవుతాయి అంటే చెప్పాను కదా ఇంతకుముందు నూలు వడుకుతూ ఉన్నాడు అనమాట నూలు వడకటం అంటే ఏంటి సో ఇలాగా దారాన్ని తయారు చేయటం అనమాట చరకాన్ని తిప్పేసి దారాన్ని తయారు చేయటం సో ఇది అనమాట చరక అంటే ఏం చెప్పాను ఇగో ఇది ఇలాగా గాంధీ గారు ఇక్కడ ఎలా చేస్తున్నారో అలాగా కూర్చొని దాన్ని తిప్పుతూ నూలు దారాన్ని తయారు చేయటం అన్నమాట పితాజీ నాన్నగారు క్యా ఆప్ అవర్ అమ్మ దాండి యాత్ర పర్ జారే హే ఏంటి మీరు మరియు అమ్మగారు దాండి యాత్రకి వెళ్తున్నారా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడిగాడు ధనినే సీ దే కామ్ కి బాత్ కూర్చింది స డైరెక్ట్గా సూటిగా విషయానికి వచ్చి మాట్లాడాడు అనమాట అంటే మీరు వెళ్తున్నారా అని చెప్పేసి అడిగేశాడు అనమాట ఏమి నాన్న నేను ఒకటి అడగాలి चतारा इलानी अन ले सीधे क्या काम की बात पूछी मैं जा रहा हूँ ने तुम और अम्मा आवर अम्म नरू अम्मी रोके इकड़े उठर मैं भी आपके साथ चल रहा हूँ ने मीत तो वस्तना बेकार की बात मत करो करोदनी यूजेस वर्ड्सकदनी अवसर मूदनी లేదా సింపుల్గా చెప్పాలంటే పిచ్చి మాటలు మాట్లాడుకోబో దాని అని చెప్పేసి అన్నారు అనమాట తుమ్ ఇట్లా లంబా నహి చల్ పావుగే నువ్వు ఇంత అంత దూరము నడవలేవు ఆశ్రమకే నవజవాన్ హి జారా హే హే ఆశ్రమంలో ఉండే నవయువకులు మాత్రమే వెళ్తున్నారు అక్కడికి దని హట్ పకడ్లి దని హట్ పకడ్లి మళ్ళు జిద్దు కది అంటే మొండిగా అలాగా ఉండిపోయాడు అన్నమాట అంటే తన మాట మీద తన్నెలు వడిపోయాడు మే 9 साल का हूं నేను 9 సంవత్సరాల వని ఆరు మరియు आपसे तेज दौड़ सकता हूं 미కరణ భగంగా పరిగెత్తగలనో దని के पिता ने दन्यొక్క తంత్రి చరక रोककर आएका राटनाన్ని దని రట్నం అంటరు కదా దని ఆపేసి بڑے తీరసే సంజాయా చాల కాన్ఫిడెంట్గా దై కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ఎందుకంటే ఆయనకు తెలుసు కదా చెప్తే ఇక కామ్గా ఉంటాడన్న ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్పారనమాట ఏమని సిర్ఫ్ వే లోక్ జాయింగ్ జిన్హే మహాత్మాజీనే ఖుద్ చునాహో చునాహె అన్నారు కేవలం వీళ్ళు మాత్రమే వెళ్తారు ఎవరినైతే మహాత్మా తత్ మహాత్మా గారు సెలెక్ట్ చేశారో ఎన్నుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్తారు టీకే సరే సరే మే ఊనిసే బాత్ కరుగా నేను ఆయన్ని అడుగుతాను వహ జరూర్ హా కహింగే ఆయన తప్పకుండా ఓకే అంటారు దని కడే హోకర్ బోలా దని నిలబడి ఇలా మాట అని ఏం చేశాడు ఆర్ మరియు వాసే చల్దియా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గాంధీజీ బడే వ్యస్తరైతయితే గాంధీగారు చాలా బిజీగా ఉండేవారు ఉనే ఆయనకి ఆయన గారికి అకేలే ఒంటరిగా పక్కడ్ పాన ఆయన గారిని ఒంటరిగా ఆయన్ని పట్టు పట్టుకోవడం అంటే ఆయన్ని ఒంటరిగా కలుసుకోవడం ఆసాన్ నహిత ఆయన్ని ఒంటరిగా కలవడం ఆయన్ని అది అంత సులువైనది కాదు పర్ కానీ ధనికో ధనికి ఓ సమయ మాలు జబ్బు ఉత్ సున్నే కా సమయ హోగా కానీ ధనికీ ఆయన ఎప్పుడు మాట వింటారో ఎప్పుడు ఆయన మన మాట వినటానికి సమయం వెచ్చిస్తారో ఆ సమయం ఏంటో దానికి తెలుసు అన్నమాట రోజు రోజు శుభ ఉదయం వా ఆశ్రమే ఆయన ఆశ్రమే పైదల్ గూమితే ఆయన ఈ ఆశ్రమంలో ఆశ్రమే అక్కడ ఆశ్రమంలో పేదలు గూమితే ఏమంటారు కాలినకన అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట ఆయన అక్కడ మార్నింగ్ మేబీ ఫర్ మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ కోసం దిన్ మరుసటి రోజు జైసే సూరజ్ నిఖె ఎప్పుడైతే సూర్యుడు బయటికి ఉదయించాడో అంటే సూర్యుడు ఉదయించాడో సూర్యుడు ఉదయించడంతోనే దని ధని బిస్తర్ చోడ్కర్ బిస్తర్ చూడకర్ అంటే తన పక్కన వదిలిపెట్టి అంటే పడకని పడక నుంచి లేచి గాంధీజీకో డూన్నెన్ని కాల గాంధీ గారిని వెతకటం కోసం బయలుదేరాడు వే వారు గోశాలమే గోశాలలో గాయంకో ఆవుల్ని దేఖరహితే చూస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు గోశాలలో ఆవుల్ని అంట గోశాల అంటే అవుతాయి గోశాల మీన్స్ కౌషెడ్ అనమాట కౌషెడ్ ఓకే సో క్యాటల్ షెడ్ ఆర్ కౌ షెడ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కెన్ సే అక్కడ ఏముంటాయి అక్కడే ఉంటాయి కౌస్ ఉంటాయి అనమాట ఫెర్ మరియు మళ్ళీ ఒక సబ్జీకే బగీచమే మళ్ళీ ఆయన ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళారు సబ్జీకే బగీచమే అంటే కూరగాయల తోటలో మటర్ ఆర్ బంద్ గోబీ మటర్ అంటే పీనట్స్ అనమాట అంటే బఠానీ మరియు బంద్ గోబీ అంటే క్యాబేజ్ క్యాబేజ్ దేక్తే హుయే చూస్తూ బిందాసే బాత్ కరనేలాగే బిందాతో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఉన్నారనమాట ఎవరు గాంధీ గారు ధని ఆర్ బిన్ని లగాతార్ ఉన్కే పీచే పీచే చల్రహితే ధని మరియు బిన్ని కంటిన్యూస్గా అదే పనిగా గాంధీ గారు వెనక వెనకాల వెనకాలే నడుస్తూ ఉండినారు అంతమే చివరికి గాంధీజీ గాంధీ గారు అప్ జోపిడీకి ఓర్ చలే తన యొక్క ఆ యొక్క హట్ హట్ ఏదైతే ఉందో జోపిడీ అంటే హట్ అనమాట హట్ వైపు ఆయన బయలుదేరారు ఆడ ఆశ్రమంలో హట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క హట్టు ఉంటుంది సో సో తన యొక్క హట్ అంటే అండి గుడిసె గుడిసె వైపు అంటే అప్పుడు ఆశ్రమంలో అక్కడ అక్కడ హట్టు హట్ హట్టు ఒక హట్టు ఉంటుంది సో అలాగ ఉంటాయి అనమాట జోపిడికి ఓర్ చలే వెళ్ళారు బరాందేమే బరాదేమే అంటే వరండాలో అనమాట వెరండా అని ఉంటుంది కదా చుట్టూ కారిడార్ ఉంటుంది దానికి వెరండా అని అంటారనమాట వెరండమే కే పాస్ ఆ యొక్క రాట్నం దగ్గర బయటకర్ కూర్చుని ఉన్నహోనే ఆయన ధనికో పుఖారా పుక్ పుఖారా ధనిని పిలిచాడు అనమాట యహా ఓ బేటా బేటా ఇక్కడికి రా దని దౌడ్కర్ ఉనికి పాస్ పౌన్చని పరిగెత్తుకుని ఆయన దగ్గరికి చేరుకున్నాడు బిన్ని బి బిన్నీ కూడా సాత్మే హుయి ఆయి సా అతనితో పాటు ఎగురుతూ బిన్ని కూడా వచ్చింది తుమారా క్యా నామాయ బేటా నీ పేరేంటి బేటా ధని బాపు బాపు నా పేరు ధని అని చెప్పాడు గాంధీ తాతనే గాంధీ గారిని బాపు అని కూడా అంటారు బాపూజీ ఆర్ మరియు తుమ్మహారీ బక్రీ హై ఓహో మళ్ళీ మరియు ఇది నీ యొక్క బక్రీ అనమాట నీ యొక్క గోట్ అనమాట అని చెప్పేసి గాంధీగారు అన్నారు జీ హా అవునండి యా మీరీ దోస్త్ బిన్ బిన్నీ అవును ఇది నా యొక్క ఫ్రెండ్ బిన్ని జిస్క దూద్ దాని దే దాని యొక్క పాలు ఆప్ మీరు రోజు పీతే రోజు ఉదయం తాగుతూ ఉంటారు దని గరుసే ముస్కురాయ దని గర్వంగా నవ్వాడు మే ఇస్కి దేక్బాల్ కతాహం నేను దీని యొక్క ఆలనా పాలన చూస్తాను ఐ లుక్ ఆఫ్టర్ దిస్ గోట్ బహుత్ అచ్చా చాలా మంచిది గాంధీజీనే హాత్ హిలాకర్ కాహా గాంధీ గారు చేతూ చెప్పారనమాట అబ్ యా బతావో ఇప్పుడైతే ఇది చెప్పు దని అబ్ యా బతావో అని ధని ఇప్పుడు చెప్పుకి ఏంటంటే తుమ్ ఆవర్ బిన్ని నువ్వు మరియు బిన్ని సుభాసే ఉదయం నుండి మేరే పీచే నా యొక్క నా వెనకాతల క్యోం గుమ్రహే హో ఎందుకు తిరుగుతూ ఉన్నారు మీరిద్దరు మే ఆప్సే కూచాతా మే నేను మిమ్మల్ని ఏదో ఒక ఒకటి ఒక విషయం అడగాలని అనుకున్నాను దని తోడ గబ్రాయా దని కొంచెం కంగారు పడ్డాడు క్యా మే ఆప్కే సాత్ దాండీ చల్సక్తా హు ఏంటి నేను మీతో పాటు దాండి రాగలనా హిమ్మత్ కర్కే ధైర్యం చేసి ఉస్నే అతను గడాలా చెప్పేశాడు గాంధీజీ ముస్కురాయ్ గాంధీగారు నవ్వారు తుమ్ అభి చోటే హో బేటా బేటా నువ్వు ఇప్పుడు చాలా చిన్నవాడివి దాండితో బహు హై దాండి చాలా దూరం ఉండింది सिर्फ केवलों तुम्हारे पिता जैसे मीनान मीनानगर लांटी जवान ही यंगस्टर्स मात्र में युवकल मात्र में मेरे साथ ना तो पाटू चल पाएंगे नड़वगल रो पर कानी, आप तो मीरे इतने नौजवान नहीं हैं यंगस्टर कादगदा कदा काद युवक का आद कदा धनी बोला धनी अन्नाड़ आप नहीं तक जाएंगे మీరు అలసిపోరా అలసిపోరా మరి మే బహుత్ వచ్చేసే చల్తాహం నేను చాలా చక్కగా నడవగలను గాంధీజీనే కహ గాంధీ గారు అన్నారు మే బి బహుత్ వచ్చేసే చల్తాహం నేను కూడా చాలా చక్కగా నడవగలను ధని బి అడుగాయ దని కూడా సరిగ్గా ఆయన చెప్పినట్టుగానే చెప్పి అలాగా మాటకు మాట డి అంటూ డి సమాధానం చెప్పాడు అనమాట ఓకే టీక్ బాతే సరిగ్గా చెప్పావు సరే అని విషయం కొంచెం సోచకర్ గాంధీజీనే బోలే ఏదో కొంచెం ఆలోచించి కొంచెం ఆలోచించి గాంధీ గారు అన్నారు మగ ఏ సమస్య కానీ ఒక్క సమస్య వచ్చిపడింది ఉంది అగర్ ఒకవేళ తుమ్ మేరే సాథగేతో నీవు నాతో పాటు వస్తే బిన్నీకు కోన దేకేగా బిన్నీని ఎవరు చూస్తారు ఇట్లా చెల్లేకే బాద్ అంత దూరం నడిచిన తర్వాత మేతో కమజోర్ హోావుగా నేను బలహీనంగా మారిపోతాను వీక్గా అయిపోతాను ఇస్ అందుకని జబ్బస్ ఆవుగాతో నేను ఎప్పుడైతే రిటర్న్ వస్తానో తిరిగి వస్తానో ముజే ఖూబ్స దూధ పీనా పడేగా నాకు చాలా పాలు తాగాల్సిన అవసరం ఉంటుంది జిస్సేకి దాని ద్వారా మీరీ తాకత్ నా యొక్క బలం లౌటాయే తిరిగి వస్తుంది యా బాత్తో టీకే అవును ఈ విషయం సరిగా కరెక్టే ఈ విషయం కరెక్టే బిన్ని తబి కాతి హే జబ్ మే ఉసే కిలాతా బిన్ని ఎప్పుడు తింటుందంటే నేను ఎప్పుడు దానికి పెడితేనే అప్పుడే తింటుంది అది ధనినే ప్యార్సే బిన్నిక సిర్ సెహ్లాయ ఓకే ధని ప్రేమగా బిన్ని యొక్క తలని ఏం చేశారు నిమిరాడు అనమాట అంటే టచ్ చేయటం అనమాట సెహ్లాయ మతలబ్ ఫేర్నా అంటే నిమరటం అనమాట ఆర్ మరియు సిర్ఫ్ మే జాన్తాహు కేవలం నాకే తెలుసు కి ఏంటంటే ఇసే క్యా పసంద్ హై దీనికి ఏమి ఇష్టమో నాకు మాత్రమే తెలుసు బిల్కుల్ సహీ సరిగ్గా సహీ అనమాట సో బిల్కుల్ సహీ చాలా సరైంది చాలా సరిగ్గా చెప్పావు తో అయితే కెత్తం మరి అయితే నువ్వు ఆశ్రమంలో ఉండి మేరెలియ నా కోసం బిన్నికి దేక్బాల్ కరోగే బిన్నిని బిన్ని యొక్క ఆలనా పాలన చూస్తావా అంటే ఆలనా పాలన అంటే దేక్బాల్ని కానీ ఉస్కో ఫుడ్ ఫుడ్ తేనా హై ఉస్కానీ తేనా హై ఉస్కో టీక్సే నహానా హై అర్థమైందండి ఇవన్నీ చేపించాలన్నమాట సో దిస్ ఇస్ కాల్డ్ దేక్బాల్ టూలుకాఫ్ట్ అనమాట దేక్బాల్ కన్నా మొత్తం ఆఫ్టర్ గాంధీజీ గాంధీ గారు ప్యార్సే బోలే చాలా ప్రేమగా అలాగే అతనికి ఏం చేసి ఏం చెప్పారు ఆ బాబుకి అర్థమయ్యేలా చెప్పారు జీ హా 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 చేస్తానండి అని చెప్పేసి ధనీ బోలా ధని అన్నాడు బిన్ని ఆర్ మే బిన్ని మరియు నేను ఆప్కా ఇంతజార్ కరెంగే మీకోసం కోసం ఎదురు చూస్తూ ఉంటాము బిన్ని ఆవు బిన్ని మరియు నేను మీకోసం వెయిట్ చేస్తాము ఎదురు చూస్తాము అని చెప్పేసి బాబు చెప్పాడు ఆ విధంగా గాంధీ తాత సున్నితంగా ఆ బాబుకి ఓపెన్ చేశారనమాట సో ఇసుక రైటర్ హే రచయిత కోనే సుభద్ర సేన్ గుప్తా సుభద్ర సేన్ గుప్తా అనే ఆవిడ రాశారు అనువాద్ కృష్ణకియ ట్రాన్స్లేట్ ఎవరు చేశారు మనీషా చౌదరి మనీషా చౌదరి దీన్ని అనువదించారు Thank you.